హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం హోమ్ టూర్ చూడబోతున్నాం అన్నమాట. వెకేషన్ హోమ్ టూరు. ఒక్కళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ కాదు, 10 ఫ్యామిలీస్ వెళ్ళి అటాక్ చేయబోతున్న హోమ్ టూర్ అన్నమాట. సో ఫస్ట్ హోమ్ టూర్ చేసి దెన్ మిగతా కబుర్లు మాట్లాడుకుందాం. రండి నాతో పాటు. సో ఇది ఇండివిజువల్ హౌసే, చాలా బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంతమంది ఫ్యామిలీస్కి సరిపోను, నేను మెల్లగా మీతో మాట్లాడుతూ చూపిస్తానన్నమాట. ఇంకిప్పుడు ఇంటి ఎంట్రన్స్ ఇదన్నమాట. జనరల్గా మన ఇల్లు మనకు చూపించుకోవడం కంటే పక్కన వాళ్ళు ఇల్లు చూపించడం భలే బాగుంటుంది కదా. సో ఇది ఎంట్రీ, మేము ఫస్టే వస్తున్నాం, రండి ఇలా లోపలికి వెళ్దాం. కాదు, నాకే దారి తెలీదు, రండి ఇటు తీసుకెళ్తా. ఇది ల్యాండింగ్ అన్నమాట, ఇది సిట్టింగ్ ఏరియా. ఇప్పుడు అందరూ లోపలికి రాకుండా బయటే అందరూ వెయిట్ చేస్తున్నావు. నేను రాగానే టకటకగా హోమ్ టూర్ ఎందుకు చేసేసుకుంటున్నాను తెలుసా? అందరూ వచ్చి బ్యాగులు, బూట్లు, సాక్సులు మొత్తం మెస్ చేయబోతున్నారు. అది చేసేలోపు నీట్గా ఉన్న హోమ్ టూర్ని మీకు చూపిద్దామని ముందుగా ప్లాన్ చేశానమాట. సో ఇదంతా డైనింగ్ బ్రేక్ఫాస్ట్ బారు. ఇప్పుడు ఇలా ఉంది చూసారా, మేము 2 రోజుల్లో ఇక్కడ తింటా స్పెండ్ చేస్తాం కదా, ఎన్ని 5 డేస్కి వచ్చాం, మొత్తం మెస్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు కూడా ఏదైనా వ్లాగ్ చేసినప్పుడు చూద్దరు మీరే. సో ఇది మొత్తం అన్ని ఫ్యామిలీస్ కలిసి ఒకేసారి ఫుడ్ మీద అటాక్ చేయడానికి అయితే కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇదేమో బయట స్విమ్మింగ్ పూల్ ఇచ్చాడు. మాకు యూకేలో ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి ఏ పూల్ను అవుట్డోర్ ఉండవు, అన్నీ ఇండోరే. సో ఇక్కడ అవుట్డోర్ చిన్న పూల్ ఉంది. సో అట్లీస్ట్ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అన్ని ఇళ్ళు యాక్చువల్గా ఇలానే ఉన్నాయి, సపరేట్గా ఉంది. ఇది ఒక రిసార్ట్ అన్నమాట. నేను బయట కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను, ఈ వీడియోలో యాడ్ చేయడానికి, ఈ వ్లాగ్ తీయడానికి. బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదిగో బయట పాపం వెయిట్ చేస్తున్నారు పెట్లు పెట్టుకొని. ఇది పాడవక ముందే వీడియో చేసేయాలని చెప్పేసి బయట మా అన్నయ్య వెయిటింగ్, అక్కడ ఎవరిని రానియకుండా ఇట్లా వెయిట్ చేస్తున్నారు. సో అది ఇప్పుడు రూమ్స్లోకి వెళ్దాం, పదండి. ఇదేం రూమ్ అబ్బా, నాయనో ట్రెజర్ తీసినట్టుంది. నేను కూడా మీతో పాటే చూస్తున్నాను తెలుసా. ఫస్ట్ టైం ఎవరైనా హోమ్ టూర్ చేసిన వాళ్ళు అంటే తెలిసింది చూపిస్తారు, నేను మొదటి పర్సన్ని, నాకు తెలియదు మీతో పాటు చూపిస్తున్నా నేను. సో ఇదొక బెడ్రూము, ఎవరికి వస్తుందో తెలియదు, వాళ్ళందరూ అటాక్ చేసినా తెలుస్తుంది ఎవరి రూమ్ ఎవరికి వస్తుందో. యాక్చువల్గా మేము లైట్లు కూడా వేసినట్లేమో. సో దీని ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందబ్బా. ఇది క్లోజెట్, పండా చేసుకుంటాం. అది యాక్చువల్గా నేను మీకే 10 బెడ్రూమ్స్, 10 బాత్రూమ్లు చూపిస్తున్నట్టుంది, నాకు హోమ్ టూర్ చేస్తున్నట్లేదు. ఎవరి బెడ్రూమ్కి వాళ్ళ బాత్రూమ్ అనమాట, పొద్దున్నే లేసి కొట్లాటలు జరగవు. యాక్చువల్గా ఈ హాలిడే హోమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అందరూ ఇక్కడ ఉన్న కజిన్స్, రిలేషన్లు అందరూ ప్లాన్ చేసి పెట్టారు మేము వచ్చేసరికి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒకే చోట స్పెండ్ చేస్తే ఏంటంటే మనం ఒకరికే పని ఎక్కువవుద్ది కదా, ఒకరికే క్లీనింగ్ ఉంటుంది. సో ఇదైతే ఏంటంటే వండుకునేది, క్లీనింగ్ ఏమి ఉండదు. వచ్చామో ఎంజాయ్ చేసామో బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నాం, అవే ఫుడ్ తిని ఎంజాయ్ చేయటం అన్నమాట. సో అందుకని సో ఇలా వెకేషన్ హోమ్లా ప్లాన్ చేశారు. పాపం అక్కడ పిల్లలు అయితే నానా తిప్పలు పడిపోయి వెయిట్ చేస్తున్నారు బయట. సో ఇది ఇంకోటి, ఇది కూడా ఐరనింగ్ అది చేసుకునే రూమ్ అనుకుంటా. ఇప్పుడు ప్రతి పేరు మేము ఇక్కడ ఈ 5 రోజులు మార్నింగ్ చేసే పని అదే. ఇదేమో గరాజ్ ఇచ్చాడు, మనకు వచ్చిన అన్ని కార్లు ఎలాగో పెట్టలేం కదరా. సో ఇది కూడా ఒక బెడ్రూము. యాక్చువల్గా బెడ్రూమ్స్ ఇప్పుడు చూడటానికి అంత నీట్గా ఉన్నాయో కదా, ఒక్కసారి దీని మీద అటాక్ చేసేసినాక సాయంత్రం మొత్తం అన్నీ అసలు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటాయి మా పెట్టెలతో బట్టలతో. ఆగు, ఇది ఇంకో బాత్రూమ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి లింక్ అన్నమాట. సో అది ఇక డౌన్ 2 ఉన్నాయి, అప్ స్టేర్స్ ఇంకా కాసిన ఉన్నాయి, అటు చివరి ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయో నాకే అర్థం కాకుండా అయిపోయినాయి. ఆగాగా 20 కాదు, అటు 10 రూమ్స్ యాక్చువల్గా, విట్టు ఆగు. సాయంత్రం అందరం ఇక్కడ కూర్చుందా కూడా పట్టం, అది కూడా చిన్నదే. ఓ ఇటు చాలా రూమ్స్ ఉన్నాయి, మళ్ళీ చాలా కాదు 2. సో ఇదొక బెడ్రూము, దానికి అటాచ్డ్ బాత్రూము. యాక్చువల్గా ఈ బెడ్రూమ్ ఎవరికి వస్తుందో కానీ బెడ్రూమ్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలబ్బా. సో ఆగు. సో ఇది ఏ రూమ్ ఆ రూమ్ టీవీ ఉంది, నాకు తెలిసి ఎవ్వరూ చూడం లోపల. పెద్దగా విశాలంగా ఉంది, ఆక్యుపై ఎవరు చేస్తారో చూడాలి. ఎవరు ముందు ఎటు పరిగెత్తితే అదే వాళ్ళ రూమ్ అని నాకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఇదొక బెడ్రూము. ఏ ప్రధానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాబట్టి ఎవరు ఎట్టబడ్డా కూడా తప్పలేదు.
సో అది ప్రతి రూమ్లో టీవీస్ ఉన్నాయి. సో ఇదన్నమాట డౌన్ స్టేర్స్ ఇలా ఉంది. జనరల్గా ఇంత పెద్ద ఇల్లు మామూలుగా ఒక మనిషికి ఉంటే క్లీన్ చేసుకోలేక చచ్చిపోతాడు. నాలాంటి వాళ్ళకి ఏమో క్లీనర్స్ నచ్చదు, నేనే చేసుకోవాలి, నడువులు కూడా ఇరిగిపోతాయి. అందుకని మనకి మనకి ఎంత సరిపోని ఇల్లు అదే బెటర్ బా. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాం. ఇంక ఇప్పుడు అప్స్టేర్కి వెళ్తున్నాం మనం. అదిగో అక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మళ్ళీ ఒక లాంజ్ లాగా ఉంది. నేను చూశాను అట్ట చెబుతున్నాను, ఏదో నా ఇంటి ఒక సంవత్సరం నుంచి అక్కడ ఇంటో ఉంటున్నట్టు చెబుతున్నా. ఇంటీరియర్ బాగుంది కదా ఇది. అది కింద కొట్లాడి పైకి వచ్చిన వాళ్ళు అలిగి ఇక్కడ కూడా చూడొచ్చు అన్నమాట. ఇది ఇంకో పైన లాంజ్. అది ఓపెన్ స్పేస్ ఇలా బాగుంది కదా. మీరు ఎక్కడో చూసుంటారు కదా హోమ్ టూర్లు అంటే అందరూ అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉందని చక్కగా చెబుతారు. నేనే మీతో పాటు కంగారు పడతా ఎత్తుక్కుంటా, అది ఎక్కడుందో ఇది ఎక్కడుందో చూసుకుంటా చెబుతున్నా. డిఫరెంట్ హోమ్ టూర్ ఎందుకంటే మన ఇల్లు కాదు కదా. సో అది ఈ పక్కన వాళ్ళ స్విమ్మింగ్ పూల్, పక్కన వాళ్ళ బాల్కనీలు. నేను ఇంటి టూర్ కూడా పక్కన వాళ్ళ తీసేస్తున్నా కదా, అలాగే పక్కన వాళ్ళ స్విమ్మింగ్ పూల్, పక్కన వాళ్ళ బాల్కనీలు కూడా తీరిస్తే లుక్ బాగుంటుంది కదా. అన్నీ పక్కన వాళ్ళు చూపించడం వాళ్ళ వీడియోలు. సో ఇదన్నమాట, ఇది ఇంకో బెడ్రూము. ఏ ఈ బెడ్రూమ్ అంతా తెల్ల తెల్లగా బాగుంది, దీన్ని క్యాచ్ చేస్తే పొద్దు వచ్చినాక. సో ఇది ఒక బెడ్రూము, ఈ కలర్స్ బాగున్నాయి కదా. ఈ బ్లింగ్స్ స్పెషల్ ఎఫెక్ట్లు చూసారా, ఇదైతే మా బెడ్రూమ్ ఇంత స్పెషల్ ఎఫెక్ట్లతో వచ్చిందంటే. ఇది మా బెడ్రూమ్ కాదు, క్లోజ్డ్ చిన్నగా ఉంది, నేను తీసుకోనండి అవసరమై వచ్చినా కూడా ఈ బెడ్రూము. సో అది ఏంట్రా ఇది కనెక్షన్ ఉందా ఏంటి? ఏ ఇది ఒక షవరు. ఏ ఇది ఇంకో బేబీ రూమ్ సార్. యాక్చువల్గా మేము ఇది తీసుకుంటే బాగుంది కదా, వీళ్ళకి వేస్ట్ అండి, వాళ్ళు ఒక్కళ్ళే పడుకొని మళ్ళీ దడుచుకుంటారు యాక్చువల్గా. బాగుంది కదా. సో ఇది అయిపోయింది. ఆ రూమ్ చూయించావా? ఏందో హోమ్ టూర్కి ఫస్ట్ టైం నా కాళ్ళు నొప్పులు పొట్టడం. సో ఇది ఇదొక రూము. ఒకటే యూకేకి యూఎస్కి నాకు తేడా ఒకటే అనిపించింది, ఇళ్ళు చాలా పెద్దవి ఇక్కడ, అవి అక్కడ చాలా చిన్నవి అక్కడ. సో ఆ డిఫరెన్స్ అయితే నాకు బాగా కనిపిస్తుంది. అంటే అక్కడ ఎర్త్ చిన్నది కదా ఐలాండ్, సో ఇక్కడ ఎర్త్ పెద్దది కదా, సో అది డిఫరెన్స్ అనుకుంటా. సో అది ఇదో బాత్రూము. అప్స్టేర్స్ యాక్చువల్గా అన్నీ పెద్దగానే కనిపిస్తున్నాయి. డౌన్ స్టేర్స్ చిన్నగా ఉందండి, దీన్ని అక్కడే పెట్టండి. ఊరికే చూస్తున్నాను నేను, మీతో పాటే వచ్చా కదండి, ఎవరు ఇట్లా చేయరు. ఏ ఇక్కడ ఇంకో రూమ్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో ఇది ఒక బాత్రూమ్, దీనికి అటాచ్ ఉంది. నాకు ఇన్ని బెడ్రూమ్ చూస్తే అసలు నిజంగా సాయంత్రం ఎవరి బెడ్రూమ్ మీద కూడా మర్చిపోతాం. హాయ్, వీడియో తీసేటప్పుడు బాగా కసిగసిగా వచ్చి టకటక వ్లాగ్ చేస్తున్నా. ఒక్కొక్క రూమ్ డోర్ తీస్తుంటే తిరిగి నేను మళ్ళీ ఏ రూమ్లోకి వెళ్ళానో ఏ రూమ్లోకి బయటకు వస్తానో కూడా నాకు గుర్తుండట్లే. కట్టినోడి దండం పెట్టాలి, 10 బెడ్రూమ్కి వెళ్ళి ఒకే చోట పెట్టి కట్టాడు. సో ఇది ఇదొక రూమ్ అన్నమాట. జనరల్గా ఎక్కువసేపు డెప్త్గా చూపించడానికి మన సొంత ఇల్లు కాదు, లాట్స్ ఆఫ్ ఫర్నిచర్ ఉండవు కదా, లుక్ వైజ్ చూపించడమే కదా. ఇది కూడా బాగానే ఉంది, సింగిల్ బెడ్స్ ఉన్నాయి. ఇది చిన్నగా ఉంది కొంచెం, ప్రతిదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడులే. కిడ్స్ అనుకుంటా, టీనేజ్ పిల్లలకి పనిచేస్తుంది. సో అది ఇవాళ హోమ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు హోమ్ టూర్ చేసి రేపు అందరితో పాటు బ్లాగ్లా చేద్దామని. ఇది హోమ్ థియేటర్ యాక్చువల్గా. ఆగు, ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి చూసి నాకు చివరి హోమ్ థియేటర్ కొద్దాం. సో ఇది ఒక చిన్న క్లోజర్ట్ లాగా ఇచ్చాడు, బట్ అదేంటంటే స్టోరేజ్కి అనమాట. ఇది ఒక బెడ్రూము. ఒకటి మెచ్చుకోవాలి జాను, ఒక రూమ్లో పెట్టిన ఇంటీరియరు ఇంకో రూమ్లో పెట్టలే. ఇది డిజైన్ చేయడానికి చాలా టైం పట్టి ఉంటుంది కదా. ఇదంతా రిసార్ట్ మొత్తం చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మేబీ ఒకళ్ళు ఓన్ చేసుకొని ప్రాపర్టీ వాళ్ళు ఇలా హోటల్స్కి ఇస్తారనుకుంటా, హోటల్ లాగా. ఇది కూడా ఒక బెడ్రూము, చిచి బాత్రూమ్.
ఇన్ని బెడ్రూమ్లు ఇన్ని బాత్రూమ్లు చూసినాక ఏదేంటో కూడా తెలియటం విట్టులేమ్మా. సో అది ఇంకోటేంటి, ఇంకొకటి ఉందా? ఇప్పుడు ఎన్ని చూసాము? ఇదిగో వీడియో ఇన్సేపు చూశారు కాబట్టి మీరే కౌంట్ చేయండి, అసలు ఎన్ని బెడ్రూమ్లు ఎన్ని బాత్రూములు చూసామో. ఇదొక బెడ్రూము, ఇదిగో ఏ బెడ్రూమ్ అయినా లగేజ్ పెట్టడానికి ఎక్కువ ఏది ఖాళీ ఉందో ఆ రూమ్ ఆక్యుపై చేయాలి. మనం అనుకుంటాం కానీ, ఇదిగో టెలి చూచ్చదో బాత్రూము ఏదో ఆక్యుపై చేద్దామని మనం అనుకుంటాం కానీ, ఈ వీడియో చేసిన కిందకి వెళ్ళేసరికి ఏది ఖాళీ ఉంటే ఆ రూమ్ తీసుకుంటా నేను. అది ఇంకోటి, మా అన్నయ్య యాక్చువల్గా ఈ వీడియో ఇల్లు మెస్ అవ్వక ముందే చేద్దామని చెప్పి అందరినీ పాపం బయట చాలాసేపు నుంచి ఆపారు. ఇది ఇంకో బెడ్రూమ్ అనుకుంట కదా, ఇది చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఏం లేదు, ఓకే ఇది కూడా బాగానే ఉంది. నాకు ఆ బెడ్ సైడ్ ల్యాంపులు నచ్చినాయి కదా, పెద్ద పెద్దగా జంబోలు ఉన్నట్టు ఉన్నాయి. యా ఇది హోమ్ థియేటర్, అక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది బిట్టు, ఇంకో బెడ్రూమ్ ఉంది థియేటర్ ఉందంట. ఇది ఇంకో బెడ్రూము, దానికి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. అది ఇది చిన్న ఇద్దరు కిడ్స్ బెడ్రూమ్లా ఉందే. ఇలా కలర్స్ కూడా బాగున్నాయి, అంటే ఆబ్వియస్గా మనకి వేరే వాళ్ళకి వెకేషన్కి వచ్చినప్పుడు ఇచ్చే హౌసులకి ఇంటీరియర్ స్పెషల్గా చేయిస్తారు కదా, సో ఇట్స్ వెరీ నైస్. మనం ఇళ్లలో చేయించుకోవాలంటే చాలా కష్టం. ఇది కూడా మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ చూడండి మన బ్యాచ్ మొత్తం. అది అక్కడ కారులో నుంచి స్టఫ్ తీస్తున్నారు మొత్తం. అదిగో వాళ్ళందరూ తీస్తున్నారు స్టఫ్, ఒక్కొక్కళ్ళు లోపలికి వస్తున్నారు. ఆల్రెడీ కింద కొన్ని రూమ్స్ ఆక్యుపైడ్ అయినట్టు నాకు సెన్స్ తెలుస్తుంది అనమాట, కింద మాటలు పెట్టెలు సౌండ్లు వినపడుతున్నాయి. సో ఇంక ఇప్పుడు ఫైనల్గా హోమ్ థియేటర్ దగ్గరికి వెళ్దాం. అదే చివరిగా నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే చెబుతా దాని గురించి కూడా. ఇది హోమ్ థియేటర్ అనమాట, జను చూసేవా? ఇది చివరిలో నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు వీళ్ళందరికీ రోజు రాత్రిపూట నా వీడియోస్ ఇక్కడ ప్లే చేయించి చూయించబోతున్నా, అందుకనే మీకు చివరిలో చూయించా. ఒక్కడ కోరుకుంటున్నాయి, ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి చాలా పాపులర్ హాలీవుడ్ పిక్చర్ల పోస్టర్స్ కదా. ఏదో ఒకరోజు ఆ పోస్టర్ పక్కన ఇంకో పోస్టర్ నందు వరల్డ్ అని ఉంటే భలే ఉంటుంది కదా, ఏమంటావు జాను? ఇంకిప్పుడు కిందకు వచ్చామంట పూల్లోకి. అబ్బా ఇక్కడ వెదర్ మాత్రం కంపారిటివ్లీ చాలా బాగుందబ్బా. మాకు అక్కడే ఫ్రీజింగ్ చలి, ఇక్కడ నుంచి ప్రాపర్ సమ్మర్కి వచ్చాం. సో ఇళ్లలో చెప్పాగా కష్టమైపోద్దని చెప్పి బయట పెట్టిన సెట్టింగ్, ఇప్పుడు ఇందాక ఎంటీగా హౌస్ నీట్గా చూశారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళినాక స్టఫ్ ఆల్రెడీ దించేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు అర్థమైందా, మా అన్నయ్య అక్కడ బయట మనుషుల్ని పెట్టి వాళ్ళందరినీ బయట పెట్టి మమ్మల్ని ఎందుకు వీడియో ఫస్ట్ చేసుకోమన్నారు. లోపలికి వెళ్ళినా చూపిస్తాను, ముందు బాబాయ్ నేను చూసుకున్నాను అలా ఇందులో పడతా. బిట్టు దా లోపలికి రా, మేమందరం కష్టపడి నేను హోమ్ టూర్ చేస్తుంటే వాళ్ళందరూ కష్టపడి చదువుతుంటే పకోడీలు తింటున్న బ్రదరు. అదే బాగున్నాడు చూడాలి కదా. నేను ఇందాక నేను ముందు ఎర్లీగా ఎందుకు చేశాను మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి లొకేషన్ అంతా మారిపోయింది అందరు వచ్చేసరికి. ఇంకా కొంచెం అక్కడంతా వస్తానే ఉన్నాయి సామాన్లు. ఇక్కడ నేను అడ్డం పెట్టాను అన్న, వెళ్ళిపోకుండా ఆగు. ఇడిచూడు చేయను. ఇందాక అందరినీ ఆపి మనకి వ్లాగ్ తీయడానికి ఛాన్స్ ఇచ్చిన బ్రదర్. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళా మాట్లాడుకుందాం, రండి రండి. ఇప్పుడు అర్థమైందా ఇందాకే వ్లాగ్ ఎందుకు తీసాము? టూ క్రౌడెడ్ కదా. శిరీష్ అక్క అందరూ నేను ఒక ఇంకో బ్లాగ్ చేస్తాను ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇది హోమ్ టూర్ కదా, మళ్ళీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అయిపోద్ది. మన హోమ్ కాదు, 15 ఉన్నాయా బెడ్రూమ్లు? అవునా, నేను ఎన్ని తీసానో తెలీదు. మొత్తం 13 ఉన్నాయంటండి, లెక్క తేలిపోయింది ఇప్పుడు. ఇందా నుంచి ఎన్ని బెడ్రూమ్లు తెలియటల్లా. సో ఫైనల్లీ ఇది అన్నమాట వెకేషన్కి వచ్చిన హోమ్ టూర్. సో ఇంక ఇప్పుడు మీరు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం, బట్ ఎన్ని బెడ్రూమ్లు ఎన్ని బాత్రూమ్లు కవర్ చేశారనేది నాకైతే గుర్తులేదు. సో ఇది అన్నమాట. సో ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి
నైస్ కామెంట్ని కూడా నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.